పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లు ఆన్లైన్కే మహానాడు పరిమితం కావడంతో సుదీర్ఘ విరామం తరువాత భౌతికంగా నిర్వహిస్తున్న మహానాడులో తమ సత్తా చాటేందుకు పసుపు శ్రేణులు ఉవ్విల్లూరుతున్నాయి. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయాక తొలిసారి బహిరంగ వేదికపై జరిగే ఈ వేడుక ద్వారా ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని సందేశం ఇవ్వనున్నారు. నూతనత్వంతో భావజాలం చాటేలా మహానాడు ఉంటుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్కు తెలుగుదేశం అవసరాన్ని చాటేలా మహానాడు వేదికగా దిశానిర్దేశం చేయనున్నారు. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మహానాడు కీలక భూమిక. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలు పార్టీ ప్రతినిధులతో ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. మహానాడు రెండో రోజు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుక నిర్వహణకు ప్రాంగణం ఎంపిక మొదలుకొని ప్రతినిధులకు రుచికరమైన భోజనాలు వడ్డించే వరకు ప్రతి అంశాన్ని పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కరోనా ఉధృతి కారణంగా గత రెండేళ్లు డిజిటల్ వేదికగా మహానాడు సాగింది. సాధారణంగా మహానాడు నిర్వహించాలంటే కనీసం 3 వారాల నుంచి 4 రోజులు సమయం కావాలి. అంత సమయం ఉంటేనే 3 రోజుల పాటు మహానాడును ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం సాధ్యం. ప్రాంగణం మొదలుకొని స్టేజ్ ఏర్పాటు, ప్రతినిధులకు పిలుపు, రిజిస్ట్రేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, అధినేత సందేశం, అంశాల వారీగా తీర్మానాలు, అతి కీలకమైన రాజకీయ తీర్మానం వంటి వాటి విషయంలో పార్టీ సుదీర్ఘ కసరత్తు ప్రతి ఏటా జరుపుతుంది. ప్రభుత్వ ఇబ్బందులు, ఆటంకాలను అధిగమించి తొలిసారి ప్రకాశం జిల్లాలో ఘనంగా మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. ఈసారి మహానాడు 2 రోజులకు మాత్రమే పరిమితమవుతోంది. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట ప్రాంతం వద్ద మండవారిపాలెం గ్రామంలో శుక్ర శనివారాల్లో తెలుగుదేశం మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమైంది. మహానాడులో మొత్తం 17 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభిస్తారు. అప్పటి నుంచి సాయంత్రం 8 గంటల వరకు తీర్మానాలు ఆమోదించడం, నాయకుల ప్రసంగాలు కొనసాగుతాయి. ఈ నెల 28న మహానాడు 2వ రోజు కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు మొదలవుతాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. తొలిరోజు ప్రతినిధుల సభకు దాదాపు 12,000 మంది హాజరవుతారని అంచనా. మర్నాడు జరిగే బహిరంగ సభకు 2 లక్షల మంది వస్తారని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక మహానాడు తొలిరోజు రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధ్యక్షుల ఎంపిక నిర్ణయాధికారాన్ని నేతలు చంద్రబాబుకు వదిలేస్తారు. ఆయన ఆయా రాష్ట్రాల అధ్యక్షుల్ని నియమిస్తారు. 3 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలపై పడిన భారాలు, ఆర్థిక సంక్షోభం, కరెంటు కోతలు, మహిళలపై అరాచకాలు వంటి పలు అంశాలపై మహానాడులో తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు 16 కమిటీలను నియమించారు. మహానాడు నిర్వహణ సమన్వయ కమిటీ బాధ్యతలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అప్పగించగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బక్కని నరసింహులు ఆహ్వాన కమిటీని పర్యవేక్షించనుండగా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, షరీఫ్, నక్క ఆనందబాబు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలను ఖరారు చేశారు. ఇటీవల ఆశిని తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు మండవారిపాలెం గ్రామం నుంచి మహానాడు వేదికను ఒంగోలు మినీ స్టేడియంకు మార్చాలని తెలుగుదేశం భావించినా ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో
తిరిగి మండవారిపాలెంలోని 80 ఎకరాల్లో ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఒంగోలులో వసతి సౌకర్యం తక్కువగా ఉందని భావిస్తున్న పార్టీ వర్గాలు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులకు ఒంగోలుతో పాటు గుంటూరు, విజయవాడ, చీరాల, బాపట్ల, కావలి తదితర ప్రాంతాల్లో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు.